విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓంకారం. అదేవిధంగా ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. దీనికి అర్థమేంటి గురువుగారు? ఇక్కడ ఏం చెప్పాము? ప్రాణనాడులకు స్పందన నొసగిన అనాది ఆది ప్రణవనాదం అన్నారు. ఇక్కడ ప్రాణనాడులు అంటే ఓంకారం అంటే ప్రాణనాడి అంటే ఇక్కడ యోగశాస్త్రం వచ్చింది. ఇప్పటి వరకు దేవి భాగవత చింతన వచ్చింది, ఇక్కడ ఏం చెప్తున్నారు మళ్ళీ యోగశాస్త్రం. అంటే అనాది జీవన వేదం అన్నారు. జీవన వేదానికి ప్రారంభం ఏంటిది అని అంటే మొట్టమొదటి ప్రారంభం ఏంటిది, ఆది ఏంటిది అంటే ప్రణవనాదం. అనాది జీవన వేదం. వేదం ఎక్కడి నుంచి పుట్టింది? హిరణ్య గర్భ సంజాత అని చెప్పేస్తున్నారు. ఆ హిరణ్య గర్భం అంటే ఏంటి అంటే ఓంకారం. అది ప్రాణనాడులకు స్పందన నొసగి, ఈ శరీరంలో ఉన్నటువంటి 72,000 ప్రాణనాడులు ఉంటాయి. ప్రతి ఒక్క మానవ శరీరంలో 72,000 ప్రాణనాడులు ఉంటాయి. ఆ ప్రాణనాడులన్నీ కూడా ఒకే ఒక్క నాదము చేత స్పందన వస్తుంది. అదే నాదము ఆది ప్రణవనాదము, అదే ఓంకారం. ఇంకా ఆ ఓంకారం యొక్క విశిష్టత తెలుసుకోవడం కోసం ఎంతోమంది ఎన్నో యాగాలు, యజ్ఞాలు, తపస్సులు, ఫలాలు అన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఆ ఓంకారంలోని ఆ మోక్ష మార్గాన్ని ఇప్పుడు ఒక్క పాటలోనే మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట ప్రదీప్ జోషి గారి తరఫు నుంచి. అండ్ మరి నెక్స్ట్, కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం అంటే ఇది సామాన్యంగా మామూలుగా చూస్తే కనుల కొలను అంటే కన్ను లోపల కన్నులు అనేటువంటి కొలను, ఇదొక చెరువు లాంటిది, కొలను అంటే చెరువు, అందులోపల ఉన్నటువంటి విశ్వరూప విన్యాసం అని అంటారు. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అమ్మవారి మణిద్వీపాన్ని ఇచ్చారు. ఇక్కడ ఎలా అంటే కనులు అనేటువంటి కొలను అంటే ఈ కన్నులను ఏం చేశారు అంటే తామరాకుల్లాగా, తామర పువ్వులాగా చేశారు. తామర పువ్వులు ఎక్కడ ఉంటాయి? కొలనులో. అంటే కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం అని అంటారు. దీనికి మనకి లలితా సహస్రంలో ఒక పదం ఉంటుంది, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని అమ్మవారికి పేరు. అంటే ఉన్మేష నిమిషోత్పన్న అంటే కనురెప్ప ఇలా కొట్టి తీసేంత లోపల ఏమైపోతుందట, సృష్టి జరుగుతుందట, స్థితి జరుగుతుందట, లయమైపోతుందట. అంటే ఒక ఒక యుగాలు గడిచిపోతున్నాయట. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఉన్మేష నిమిష ఉత్పన్న విపన్న, ఉత్పన్నమవుతుంది విపన్నమవుతుంది. భువన ఆవళి అంటే ఈ భువన భాండాలు సృష్టి జరిగిపోతున్నాయి. ఆవళి అంటే అదొక సరళి అంటే అదొక మాలలాగా అన్నమాట. అంటే అదొక సర్కిల్, ఎన్నో సర్కిల్ జరిగిపోతున్నాయి అమ్మవారిది. అంటే అంత అద్భుతము అమ్మవారి యొక్క క్రీగంటి చూపు అని చెప్తున్నారు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువన, దాన్ని మనకు తెలుగులో చెప్పారు. ఏమని మళ్ళొకసారి చెప్పండి? కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. అది మొత్తం విశ్వాన్ని, మొత్తం విశ్వరూపం, విశ్వాన్ని మొత్తం చూపించేశారు. అది తర్వాత యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి నాదం. ఎస్, యద కనుమలలో, ఇక్కడ యద లోపల కనుమలలు అంటే ఏంటి? ఇక్కడ గుహలు ఉన్నాయి మనకి, యద లోపల కూడా ఉన్నాయి. అవేంటి? రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్, రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం. సో ఆ 4 చాంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొట్టుకుంటున్నాయి. విరించి విపంచి నాదం, విరించి యొక్క విపంచి నాదం అంటే ఈ విరించుకున్నటువంటి వీణను అంటే అక్కడ ఆ విరించి అంటే ఎవరు? బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుని పక్కన ఎవరు ఉంటారు? సరస్వతి అమ్మవారు. అమ్మవారి యొక్క వీణ పేరేంటి? విపంచి. ఆ విపంచి అనేటువంటి వీణను ఆ అమ్మవారు వాయిస్తుందట. ఆ విపంచి వీణను వాయిస్తున్నప్పుడు ఏదైతే శబ్దం ఉందో ఆ శబ్దము మన యొక్క హృదయ తరంగంలో నుంచి వస్తుంది. వాస్తవంగా ప్రతి మానవ శరీరంలో కూడా నాదాలు ఉంటాయి. 72,000 నాదాలు మానవ శరీరంలో ఉంటాయి, మనకు తెలియదు అవి. అవి ఎప్పుడైతే కనుక మనం ఒక హయ్యెస్ట్ స్టేజ్కి, దీన్ని నాదోపనిషత్తు అంటే, నాకు సీతారామ శాస్త్రి గారి యొక్క దీన్ని నేను అవగాహన చేసుకొని ప్రారంభించినప్పుడు నాకు మొట్టమొదటిగా ఒక నార్మల్ ఒక పాటలాగా చూస్తే నాకు ఇది ఎప్పుడు అర్థం అవ్వలేదు. ఎప్పుడైతే నేను ఈ ఆధ్యాత్మిక సంబంధించిన పురాణము, ఉపనిషత్తు, వేదములు, నాదోపనిషత్తులు ఇవన్నీ కూడా చదివిన తర్వాత ఈ పాటను వింటూ ఉంటే ఇందులో ఇంత సారం ఉందని నాకు అనిపించింది. అక్కడ ఎంత బాగా చెప్తున్నారంటే, మీరు ఇంకోసారి చెప్పండి దాన్ని ఏమన్నారు? యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి నాదము
అని చెప్పారు. విరించి బ్రహ్మ, మళ్ళీ అక్కడ విపంచి. అక్కడ ఏం చేశారంటే విరించి విపంచి అని చెప్పేశారు. అంటే అక్కడ సరస్వతీ అమ్మవారి పేరు చెప్పలేదు. అంటే ఆ అమ్మవారి యొక్క తత్వమే, ఆ శక్తియే ఇందని భార్య. వాస్తవంగా మనం చేస్తున్న తప్పేంటిదంటే, మనము సినిమాలో చూసి అక్కడిక్కడ చూసేసి బ్రహ్మదేవుడు అంటే ఒక ముసలాయన, ఆయనకి తెల్లగడ్డం ఉంటుంది, నాలుగు ముఖాలు ఉంటాయి, ఆయన పక్కన సరస్వతీ ఉంటుంది, ఇలా వాళ్ళకి మనము దేవతలకి ఏంటంటే ఒక దేహాన్ని మనం కల్పించి ఉంచుకుంటాం. ఇక్కడ ఏం చెప్పారు అంటే తత్వము బ్రహ్మ ఏందంటే సృష్టితత్వము. సృష్టితత్వానికి ఏం కావాలంటే విజ్ఞానం కావాలి. విజ్ఞానము లేని సృష్టి చేయలేడు బ్రహ్మ. ఆ విజ్ఞానం అనేటువంటి శక్తి ఎవరు అంటే అమ్మవారు. ఆ అమ్మవారి శక్తి దేంట్లో నుంచి వస్తుంది అంటే విపంచి అనేటువంటి నాదంలో నుంచి వస్తుంది. ఆ విపంచి నాదం, ఇక్కడ కూడా మనం ఒక అద్భుతాన్ని అర్థం చేసుకోవచ్చు. విపంచి వీణని ఎందుకు పెట్టారు, మరి వేరే దాన్ని ఎందుకు పెట్టలేదు? వేరే మృదంగం ఉంది, అన్నీ ఉన్నాయి, ఇక్కడ విపంచి నాదాన్ని ఎందుకు పెట్టారు? అంటే విరించికి విపంచి ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్పారంటే, ఇప్పుడు మన శరీరంలో కూడా అని ఏమన్నారు, హృదయ యద కనుమలలో ప్రతిధ్వనించిన అన్నారు. మన శరీరంలో నాలుగు ఛాంబర్స్ ఉన్నాయి, ఏ ఎనిమిది ఛాంబర్లు పెట్టవచ్చు కదా, పెట్టలేదు కదా. ప్రతి ఒక్క ప్రాణికి నాలుగు ఛాంబర్లు, రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం అని కూడా పెట్టారు. దేవుడు అనుకుంటే ఏదైనా చేయవచ్చు, ఆయన సృష్టిలో అద్భుతాలు అన్నీ కూడా. ఎందుకోసం అంటే ఇక్కడ నాలుగు, అందుకోసం మనకు వేదాలన్నీ నాలుగు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. ఆ నాలుగు వేదాల నుంచి కూడా మనకి నీత అని కూడా వస్తుంది, ఆవిర్భవించినాయి. సో ఆ విధంగా నాలుగు వేదాల నుంచి ఎట్లాగైతే కనుక నాదం ఉద్భవించిందో, అంటే ఆ నాదము నాలుగు వేదాల ద్వారా ఎలాగైతే మనకు ప్రసాదింపబడిందో, అలా విరించి విపంచి నాదము అని దీనిలో చెప్పారు. అంటే ఈ నాలుగు వాక్యాల్లోనే ఆయన దేవి భాగవతం యొక్క మొదలు చెప్పారు, రెండవది అమ్మవారి యొక్క తత్వాన్ని మొత్తం చెప్పారు, యోగశాస్త్రానికి సంబంధించి అంతఃకరణమైనటువంటి కుండలిని జాగ్రత్త శక్తిని గురించి చెప్పారు. సో ఆ తర్వాత వేదం యొక్క నాదము, మన శరీరంలో ఉన్నటువంటి నాదోపనిషత్తు చెప్పారు. అంటే ఇంతలో అంత జ్ఞానం ఉంది సీతారామ. నాలుగు లైన్లలో మొత్తం సృష్టి, స్థితి, లయ మొత్తం చెప్పేశారు. గ్రేట్. సో ఇప్పుడు అసలు పాటలోకి వెళ్దాము. సో సరసస్వర సుర చరీ గమనమో సామవేద సారమిది, సరసస్వర సుర చరీ గమనమో సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం ఈ గీతం. చాలా బాగా పడుతున్నారు మీకు సామవేదం ఇక్కడ మాకు ప్రతిధ్వనిస్తుంది. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ సరస సరస, ఇక్కడ ఒక్కొక్కటి పదాన్ని మనము విడదీసుకుంటూ రావాలి. ఎప్పుడైనా సాహిత్యం ఏంటంటే పద విభాగంతో ప్రారంభమవుతుంది. పద విభాగము తర్వాత అన్వయము, అన్వయార్థము, తాత్పర్యము, తర్వాత గూఢార్థంగా వెళుతుంది. గురుగారు, నా మాకు కావాల్సింది, మా ప్రేక్షకులకు కావాల్సింది ఏంటంటే సూక్ష్మంలో మోక్షం. మీరు అన్వయాలు, మళ్ళీ ఉపనిషత్తులు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే అవి మాకు అర్థం కావు. సో ఇప్పుడు మన టాపిక్ కూడా యాక్చువల్గా మాకు అంటే వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ తెలియని వాళ్ళ కోసం సరళంగా ఈ సాహిత్యంలో ఉన్న సారాంశాన్ని వివరిస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సరస, రసము అంటే ఏంటంటే తొమ్మిది రసాలు. ఏవి? శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, భయానక రసాలు. ఈ నవరసాలు సరస అంటే రసేన సహితం సరసం అంటారు. అంటే తొమ్మిది రసాలు నవరసాలు కలిగి స్వరము, సప్త స్వరాలు కలిగి సరస స్వర సురజరి అంటే దేవతాజరి అంటే సామవేదము. సరసస్వర సుర జరీ గమనమౌ సామవేద సారమిది అనాది జీవన వేదం ఈ గీతం అన్నారు. ఏంటండి సరసస్వర సుర జరీ గమనమో సామవేద సారమిది? ఆ సారం ఏంటి, సామవేద సారం ఏంటిది అని అంటే అందులోపల నవరసాలు ఉంటాయి, అదేవిధంగా సప్తస్వరాలు ఉంటాయి. ఆ సప్తస్వరాలతో కూడుకున్నటువంటి సురజరి అంటే సురం అంటే ఒక తాత్విక చింతన, సాత్విక చింతన. అందులోపల ఇక్కడ కూడా తామసిక చింతన ఉండవు. అంటే మనిషిని కృంగదీసేటువంటిది, మనిషిని దిగజార్చే విషయం విలువలు ఏమి ఉండవు. విలువలతో కూడుకున్నటువంటి సురచరి అంటే దేవత నదీ ప్రవాహం అని చెప్తున్నారు. జీవన వేదం సినిమాలోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం యాక్చువల్లీ ఈ పాట పాడేది ఒక బ్లైండ్ పర్సన్, ఆయనకి కళ్ళు కనబడవు. ఒక గొప్ప గాయకుడు, సంగీత అభిమాని, మరి ఆయన పాడే పాట కాబట్టి ఆయనకు అన్వయించే రాశారు ఇక్కడ. ముందు చెప్పిన అంతా కూడా
ఈ సరసస్వర సురజరీ గమనమో సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం అని ఆయన అన్వయిస్తూ పెట్టినట్టున్నారు. విరించిన విరచించితిని గీతం విపంచిన వినిపించితిని కవనం. అంటే ఇక్కడ విరించినై విరంచి విరచించితిని అంటే ఇక్కడ రాశాడు, విపంచినై వినిపిస్తున్నాడు. ఇందాక మనం చెప్పాం రాయడము అంటే సృష్టి చేయాలనేటువంటి ఆలోచన, కానీ దాని బయటకి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ గా వచ్చింది అని అంటే అమ్మవారి యొక్క శక్తి ద్వారా విపంచి ద్వారా వచ్చింది. సో ఆ రెండిటి కంపేర్ చేసుకొని రాయడము నేను చెప్పి పలికింది విపంచిలాగా పలికాను అని చెప్తున్నారు. ఇంకా సో ఇక్కడితో పల్లవైంది చరణంలోకి వెళ్ళాలి. ప్రార్థిస వేణియ పైన దినకర మయోఖ తంత్రుల పైన జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన. మరొకసారి ప్రార్థిష వేణియ పైన దినకర మయోఖ తంత్రుల పైన జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన. ఇక్కడ ప్రాగ్దిశ వేదిక పైన అంటే ప్రాగ్దిశ వేణియ పైన, వేణియ పైన అంటే ప్రాగ్దిశం అంటే తూర్పు వైపు సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ సూర్యుడు ఉదయిస్తున్న ప్రాగ్దిశ వేణియ పైన దినకర మయూఖ తంత్రుల పైన దినకరమై, దినకరము అంటే సూర్యుడు, దినాన్ని ఆ రోజును ప్రతిపాదించేటువంటి వాడు సూర్యుడు. దినక మయూఖము అంటే కిరణాలు అని అర్థం. మయూఖాలు అంటే ఆ సహస్ర కిరణాలు ఏవైతే ఉంటాయో మయూఖ తంత్రుల పైన. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వీణ ఉంది, వీణ ఎలా ఉంటుంది, ఒక బేస్ ఉంటుంది, దానికి ఒక తీగ ఉంటుంది, దానికి ఒక లెంత్ ఒక స్టిక్ ఉంటుంది, మళ్ళీ దానికి తీగలు ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది ప్రాగ్దిశ మేని. మేని అంటే ఏంటి, ఒక బాడీ. మేని అంటే ఏంటి, శరీరము. వీణకి ఒక శరీరం, వీణాన్ని ఎట్లాగైతే శరీరంగా ప్రతిపాదిస్తున్నారో అలా ఒక వీణ శరీరం లాగా ప్రాగ్దిశ అంటే తూర్పు వైపు ఒక మేని. దినకర మయూఖ తంత్రుల పైన అంటే సూర్యుడి యొక్క కిరణాలే తంత్రుడు, అంటే వీణ యొక్క తీగలు. దినకర మయూఖ తంత్రుల పైన తర్వాత జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన. జాగృత విహంగతతులు అంటే అలర్ట్ అయినటువంటి ఏవైతే పక్షులన్నీ ఎగురుతున్నాయి ఇప్పుడు, ఆ పక్షులన్నీ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సూర్యుడు రాగానే ఏమవుతాయి, పక్షులన్నీ లేస్తాయి, లేచి ఏం చేస్తాయి హాయిగా. తర్వాత ఏముంది చూడండి, పలికిన కిలకిల త్వరముల స్వరగతి జగతికి శ్రీకారము కాదా విశ్వకావ్యమునకిది భాష్యముగా. అంటే ఇక్కడ శబ్దము గురించి గొప్పతనం చెప్తున్నారు, నాదము యొక్క గొప్పతనం చెప్తున్నారు. శబ్దం ఎక్కడి నుంచి పుట్టింది అంటే మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదండి. పక్షుల యొక్క కిలకిల రావాళ్ళ నుంచి మనకి ప్రపంచంలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ శబ్దాలన్నీ వచ్చేసాయి. దేవి భాగవతంను కూడా ఒక మహారాజు చిన్నపిల్లవాడు అడవిలో ఉండి భయపడుతున్నప్పుడు ఒక పంది అడవి పంది అక్కడి నుంచి వెళ్ళి గ్రీంకారం చేసింది అంతే. అతను విన్నది ఒక్క గ్రీంకారం మాత్రమే. ఆ గ్రీంకారాన్ని విని అతను దాన్నే తపస్సు చేస్తూ చేస్తూ అమ్మవారిని అనుగ్రహాన్ని పొందాడు. తిరిగి తన రాజ్యాన్ని మొత్తం పొంది ఏకచక్రాధిపత్యాన్ని చేశాడు కేవలం ఒక్క బీజాక్షరం గ్రీంకారం వల్ల. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా శబ్ద తన్మాత్రంతో కలిగి ఉన్నటువంటిది. అంటే ప్రాగ్దిశ మేనియ పైన దినకర మయూఖ తంత్రుల పైన జాగృత విహంగ సతులే, అంటే ఈ నాలుగు వేళ్ళు ఏవైతే ఉన్నాయో మనం వీణ వాయించినప్పుడు ఇలా వాయిస్తాం, ఇవి ఎలాగైతే ఇలా వాయిస్తున్నప్పుడు శబ్దం ఎలాగైతే వస్తుందో అలాగే ఈ పక్షుల యొక్క కిలకిల రావల నుంచి వచ్చేటువంటి శబ్దములతోటి వచ్చేటువంటి నాదముల చేత కలుగుతున్నటువంటి ఇది ఒక అద్భుతమైనటువంటి సృష్టి. జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన, అంటే ఆ వేదిక మీద గగనం అనేటువంటి వేదిక పైన ఉండి ఏం చేస్తున్నాయి అవి, పలికిన కిలకిల స్వరముల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాదా. ఈ స్వరములే జగతికి శ్రీకారం అవుతుంది. మళ్ళీ ఆ స్వరాలు ఏంటి అంటే ఇవే శబ్దాలు, అకారము ఉకారము మకారము. ఏ చిలక పలుకులు చూడండి, ఏవైనా చూడండి, అన్ని ఇవే ఉంటాయి, అకార ఇకార ఉకారాలు. మీరు ఏ ప్రపంచం